हेलो अंडी मल्टी फूड्स की स्वागत है। नैन मसाला दोस तैयार दाखिल कावास पदार्थ मैं चूदा दोस पिंड अंडी आनियन चटनी चुस्म कोसम कोई आई लेमन वेलुली पोक दिन्सुलु पसुपु कारम उप्पु आलू ग्रीन मिर्ची करिवेपाकु इप्पुडु मनं तयारी विधानं चूद्दां। फस्ट मनं आनियन चटनी तयार चेसुकुंदां। फस्ट ओक मिक्सी जार तीसुकोंडि इंदुलो वेसे इंदुलो उप्पु कारम ఒకవేళ మీకు రోల్ గిన్ అవైలబుల్ గా ఉంటే రోట్లో వేసి దంచేసుకోండి ఇంకా బాగుంటుంది। నాకు ప్రస్తుతం అవైలబుల్ గా లేదు, నేను మిక్సీ జార్ లో వేసేస్తున్నాను। ఇప్పుడు ఈ విధంగా మిక్సీ జార్ లో వేసేసుకోండి। ఇప్పుడు నేను స్టవ్ వెలిగించి కడాయి పెట్టి ఆయిల్ పోసానండి। ఇప్పుడు ఇది వేడైపోయింది, ఈ చట్నీ మనం ఫ్రై చేద్దాం। మరి అంత మెత్తగా వేసుకోవద్దండి, చట్నీ బాగుండదు। చూడండి సిమ్ లోనే ఉంచండి, ఇలా కలుపుతూనే ఉండండి, లేకపోతే అడుగుంటుంది। ఈ ఆనియన్ లో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు ఫ్రై చేయండి। చూడండి వాటర్ అంతా ఇంకిపోయింది, ఇది చూడండి పూర్తిగా డ్రై అయిపోయింది। ఇది ఒక 3 4 డేస్ ఉంటుందండి, మీరు స్టోర్ చేసి పెట్టుకోండి ఫ్రిజ్ లో। ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది కదా, మనం ఒక బౌల్ లో తీసేసుకుందాం। చూడండి ఈ ఆనియన్ చట్నీ ఒక 3 4 డేస్ ఉంటుందండి, ఫ్రిజ్ లో పెట్టకపోయినా గానీ ఉంటుందండి। आलू मसाला तैयार చేసుకున్నామండి, అందుకోసం నేను స్టవ్ వెలిగించి కడాయి పెట్టి ఆయిల్ పోసాను। ఇప్పుడు ఇది వేడైపోయింది, ఇప్పుడు మనం పోపు దినుసులు వేసుకుందాం। దినుసులు చిటపట అన్న తర్వాత ఆనియన్స్ ఆల్రెడీ నేను కట్ చేసి పెట్టానండి, అలాగే గ్రీన్ మిర్చి కరివేపాకు ఇవన్నీ కలిపేసి వీటిలో వేసుకుందాం। సిమ్లో పెట్టి ఫ్రై చేయండి, కొంచెం రోస్ట్ అవ్వాలండి। నేను ఆలు బాయిల్ చేసి పెట్టాను, కొంచెం మెత్తగానే బాయిల్ చేసుకోండి। ఫోర్క్ తోటి ఇలా అనేసేయండి, కట్ చేయొద్దు, ఆలును కట్ చేసేస్తే బాగుండదు, ఇలా అనేసేయండి మొత్తం। అంటే ఆనియన్స్ రోస్ట్ అయిపోయాయి, ఇప్పుడు మనం ఆలు వేసేద్దాం। అది ఇప్పుడు పసుపు పసుపు కొంచెం ఎక్కువగానే వేసుకోండి, సాల్ట్ కొంచెం చూసేసుకోండి, చాలా జస్ట్ పించ్ ఆఫ్ వేస్తున్నానండి నేను మిర్చి పౌడర్, ఎందుకంటే ఆల్రెడీ గ్రీన్ మిర్చి కట్ చేసి వేసుకున్నాం కదా అందుకోసం। ఒక టేబుల్ స్పూన్ వాటర్ కలిపేసుకోండి, కొంచెం లెమన్ జ్యూస్, లెమన్ మరీ ఎక్కువగా వేసుకోవద్దండి పుల్లగా అయిపోతుంది। ఇంత బాగా కలిపేసుకోండి అండి। దంచి పెట్టుకున్న వెల్లుల్లి ఒక రెండు తీసుకున్నానండి, ఒక మూడు ఆలుకి జస్ట్ ఫ్లేవర్ కోసం మాత్రమే ఇదంతా బాగా కలిపేసి ఒకసారి ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది। మనం కొత్తిమీర చల్లేసుకుందాం, ఒక్క నిమిషమే ఉంచండి సిమ్ లో ఉంచేసి ఇంకా ఆఫ్ చేయండి, స్టవ్ ఎక్కువసేపు ఉంచొద్దు। రెడీ అయిపోయింది, మనం ఒక బౌల్ లో తీసేసుకుందాం। మసాలా దోశ ప్రిపేర్ చేసుకున్నా, నేను స్టవ్ వెలిగించి పాన్ పెట్టాను, ఇప్పుడు ఇది వేడైపోయింది। ఫస్ట్ ఇందులో ఆనియన్ చట్నీ మొత్తం ఇలా అప్లై చేసేయండి, చేసిన తర్వాత ఆలు మసాలా వేసేసుకుందాం। వేసుకున్న తర్వాత ఇలా అనేసేయండి, ఇప్పుడు ఆయిల్ వేసేసేయండి। ఇప్పుడు ఇది మనం ఫోల్డ్ చేసేద్దాం, ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది, మనం ఒక ప్లేట్ లో తీసేసుకుందాం కదండి। ఎంతో టేస్టీగా ఉండే మసాలా దోశ రెడీ అయిపోయింది। రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి। నా వీడియోస్ మీరు ఇంకా చూడాలనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి।